చూస్తే కాసేపు రైతుల మారి దుక్కిదున్నారు ఏపీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండల కేంద్రంలోని ఓ రైతు పొలంలో అరకదున్నారు. వ్యవసాయం అంటే దండగా కాకుండా పండగలా చేయాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవసాయానికి పెద్దపీట వేసి రుణమాఫీ చేశారన్నారు పల్లె. ఈసారి పంటలు బాగా పండి రైతులు కష్టాల నుంచి గట్టెక్కాలని ఆకాంక్షించారు మంత్రి పల్లె. కాసేపు రైతులా మారి దుక్కిదున్నారు ఏపీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండల కేంద్రంలోని ఓ రైతు పొలంలో అరకదున్నారు. వ్యవసాయం అంటే దండగా కాకుండా పండగలా చేయాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవసాయానికి పెద్దపీట వేసి రుణమాఫీ చేశారన్నారు పల్లె. ఈసారి పంటలు బాగా పండి రైతులు కష్టాల నుంచి గట్టెక్కాలని ఆకాంక్షించారు మంత్రి పల్లె. ఈ సంవత్సరం వర్షాలు సకాలంలో పడుతున్నాయి కాబట్టి రైతులంతా ఈ పను చేయడానికి సంసిద్ధమయ్యారు. దానిలో భాగంగానే గాలదిన్ని మండలంలో ఈ పొలంలో ఏరువక కార్యక్రమాన్ని చేస్తూ గొర్రెదిన్ని వేరుశనగ ఇత్తనాలు వేయడం జరుగుతూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఒకటే, ఈ రాష్ట్రంలో రైతాంగాన్ని ఆదుకోవాలి, వాళ్ళ కష్టాలు నష్టాలు బాధల సమస్యల్లో భాగం పంచుకోవాలి, వాళ్ళ ఆర్థిక పరిపుష్టి కలిగించే ఆలోచన చేత ఈ సంవత్సరం 390,000 క్వింటాల్ వేరుశనగ ఇత్తనాలు ఇవ్వడమే కాకుండా ఈ మైక్రోన్యూట్రియంట్స్ జిప్సమ్ కానీ బోరాన్ కానీ ఫెర్టిసైడ్స్ కానీ ఫర్టిలైజర్స్ కానీ ప్రతి ఒక్క దాంట్లో సబ్సిడీ ఇవ్వడమే కాకుండా అదేవిధంగా రైతులకు కావాల్సిన అప్లియన్సెస్ కూడా ఇవ్వడమే కాకుండా భూసార పరీక్షలు చేయడము, రైతులు ఈ ఎంవీఓలు తర్వాత ఆ జేడీలు ప్రతి ఒక్కటి ఈ పంటల మీద పర్యవేక్షణ చేసి మంచి దిగుబడి తీసుకోవాలని ఆలోచన చేస్తున్నాం.